హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. ఓకే, ఈ వీడియో నేను కొంచెం వ్లాగ్ టైప్లో చేస్తాను. అంటే వ్లాగ్ అంటే క్యాజువల్గా నడుస్తూ అలా క్యాజువల్గా మాట్లాడుతున్నట్లు చేస్తాను. బేసికలీ నేను ఒక చిన్న పని మీద వచ్చానమాట. సో ఆ పని చూసుకుంటూ పనిలో పనిగా బిగ్ బాస్ సంబంధించిన చిన్న విశ్లేషణ, అంటే నా ఒపీనియన్ ఒకటి షేర్ చేస్తాను ఒక విషయంలో. వెనకాల మా పాప అనీషా, హాయ్, సే హాయ్. హాయ్. ఓకే ఓకే ఓకే. సో లైటింగ్ బోసో అటు ఇటు చేంజ్ అవుతూ ఉండొచ్చు. నేనున్న ఏరియా ఏంటి అంటే, దిస్ ఈజ్ కాల్డ్ వన్ సెకండ్ ఓకే షామీర్పేట్ అదొకటి. ఇది షామీర్పేట కాదు, షామీర్పేట అదొకటి. ఇలా వెళ్తుంటే అలా షామీర్పేట వస్తుంది, అది షామీర్పేట అదొకటి అనమాట. ఓకే, బేసికల్లీ ఏంటంటే చాలామంది సిగరెట్ స్మోకింగ్ సంబంధించి, ఏమది మన ఎంఎపీ అంటే బిందు మాధవి స్మోకింగ్ చేసింది కదా, ఆ స్మోకింగ్ చేసిన దాని గురించి వీడియో చేయమని అన్నారు. యాక్చువల్లీ బేసికలీ బాత్రూంలో స్మోక్ చేసింది అని చెప్పి మొదట స్రవంతి అన్నది. బాత్రూంలో స్మోక్ చేస్తుంది తను, బాత్రూంలో స్మెల్ వస్తుంది తను ఇల్లు వచ్చినప్పుడల్లా అని అన్నది. అలాగే హమీద కూడా అన్నది, సేమ్ ఇతను అన్నారు కాబట్టి మేబీ మొదట స్రవంతి కొంచెం పొదబడింది అనుకున్న, హమీద కూడా చెప్పింది కాబట్టి డెఫినెట్లీ బాత్రూంలో స్మోక్ చేస్తుంది బిందు మాధవి అని ఉంది అని అనుకోవచ్చు మనం. ఇది తప్ప బిగ్ బాస్ తమిళ్లో తను ఉన్నప్పుడు తమిళ్ సీజన్లో కూడా తను స్మోక్ చేసింది. ఓకే, అయితే స్మోకింగ్ గర్ల్ అని అనడం మొదలెట్టారు. అయితే ఒకటే బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల, అంటే తను ఇలా స్మోక్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే, తను స్మోక్ చేస్తుంది అనే విషయం తెలియనప్పుడు చాలామంది ఎవరిని స్మోకింగ్ గర్ల్ అనేవాళ్ళు, తేజస్విని అనేవాళ్ళు. తేజస్విని కంప్లీట్ స్మోక్ చేస్తుంది, చాలా ఎరగెంట్గా ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ అని చాలా ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ చేసేవాళ్ళు. అయితే అంత నెగిటివ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆ స్మోక్ విషయంలో వదిలేశారు తేజస్విని. సో అది ఒకలా చెప్పాలంటే బిందు మాధవి స్మోక్ చేయడం వల్ల అదొక బెనిఫిట్ అయింది. అట్లీస్ట్ ఒక వ్యక్తి స్మోక్ విషయంలో విపరీతంగా ట్రోలింగ్కి గురి కాకుండా ఆగింది. అయితే అఫ్కోర్స్ బిందు మాధవి ఇప్పుడు ట్రోల్ అవుతుంది, దానివల్ల బిందు మాధవికి లాస్ కదా. అంటే నిజానికి అంత నష్టమేం లేదు బిందు మాధవికి, ఎందుకంటే బిందు మాధవికి ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా, ప్రస్తుతం ఉన్న పిఆర్ టీంని చూసినా, ఈ స్మోకింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అతి త్వరలో అది మాయమైపోతుంది, అది పెద్ద తెలియదు యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ఏంటి ఇందులో, తను స్మోకింగ్ చేయడం, ఆ విషయాన్ని హైడ్ చేయడం చాలా తప్పు. బేసికలీ స్మోకింగ్ చేయడం తప్పు అని అనడానికి లేదు, స్మోకింగ్ చేయడం చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్పెషల్లీ లేడీస్ స్మోకింగ్ చేయకూడదు అంటే అదేంటి, అక్కడ ఏమన్నా పార్షాలిటీ చూపిస్తున్నాను, జెండర్ డిఫరెన్షియేషన్ ఏదో చేస్తున్నాను అంటే కాదు. బేసికలీ లేడీస్ స్మోకింగ్ చేయకూడదు, జెంట్స్ కంటే ఎక్కువ రిస్క్ లేడీస్కి ఉంటుంది. సీరియస్లీ, ఐ మీన్ అది నా గురించి తెలిసిన వాళ్ళకి, నాకు హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో తెలిసిన వాళ్ళకి నేను చెప్పింది బాగా అర్థమవుతుంది. లేడీస్కి చాలా చాలా ఎక్కువ రిస్క్. ఎంత ఎక్కువ రిస్క్ అంటే, ఇప్పుడు స్మోక్ చేస్తున్న లేడీస్కి ఫ్యూచర్లో పిల్లలు పడితే ఆ పిల్లలకి జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ జబ్బులు బేసికల్లీ ఎక్కువగా ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు స్మోక్ చేస్తే పెళ్లి కాకముందు. అది ఈవెన్ జెంట్స్కి కూడా, ఇప్పుడు చైన్ స్మోకింగ్ చేసి జెంట్స్కి పుట్టి పిల్లలకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా దాని ఫిమేల్స్కి స్మోకింగ్ ఎక్కువ చేస్తే ఎంత తీసుకుంటుందో చూసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మేద్ ఖాన్ ఉంది, తనకి ఇంకా పిల్లలు పుట్టలేదు, బట్ ఒకవేళ తన పిల్లలకి అనేటట్లయితే ఈ చైన్ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల ఆ పిల్లలకి డెఫినెట్లీ ఏదో ఒక ఇష్యూ రావచ్చు. సో అంత రిస్క్ ఉంటుంది పెళ్ళి కాక ముందు ఇలా స్మోకింగ్ చేయడం చాలా చాలా డేంజర్. అలా అని చెప్పేసి పెళ్ళి అయ్యాక డేంజర్ కాదా అంటే, పెళ్ళి కాక ముందు చేస్తే మనతో పాటు మనకు పుట్టబోయే పిల్లలకి డేంజర్, పెళ్ళి అయ్యాక చేస్తే మనకి డేంజర్. సో డెఫినెట్లీ స్మోకింగ్ అనేది అసలు అవాయిడ్ చేయాలి.
బట్ దాన్ని మనం ఒక మనిషి ఆ స్మోకింగ్ని బట్టి ఆ మనిషి చెడ్డ ఒక మనిషి మంచి అని చెప్పలేం. అదొక బలహీనత. స్మోకింగ్ అనేది ఒకసారి అంటుకుంటే, యాక్సిడెంట్గా అంటుకుంటే అది మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. ఇది స్మోకింగ్ చేసి వదిలిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేను నాకు 22 ఇయర్స్ ఉన్నప్పుడు స్మోకింగ్ అనేది నాకు అంటుకుంది. అనుకోకుండా ఒకసారి మా కంపెనీలో మా కొలీగ్ స్మోక్ చేస్తూ ఉంటే నాకు ఇచ్చాడు సరదాగా హీదలాగా ఒకసారి తాగు అని చెప్పి, ఒక దమ్ము వేయని చెప్పి. ఆ సరదాగా హీదలాగా వేసిన ఒక దమ్ము పాపానికి 22 ఇయర్స్ అప్పుడు అంటుకున్న ఆ స్మోకింగ్ హ్యాబిట్ నాకు 38 ఇయర్స్ దాకా ఉంది. 38 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 38 39, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, బట్ ఒక 16-17 ఇయర్స్ అది కంటిన్యూ అయింది. ఇప్పుడు నాకు 45, నేను మానేసి 6-7 ఇయర్స్ అవుతుంది. అయితే నాకు మానేయడానికి, నాకు జ్ఞానోదయం కావడానికి ఆల్మోస్ట్ నేను చావు దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. అంటే స్మోకింగ్ వల్ల కాదు, వేరే యాక్సిడెంట్ అయింది. సో షూటింగ్లో ఒకసారి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఆల్మోస్ట్ మునిపోయి చనిపోయి, యాక్చువల్లీ చనిపోయాను 20 మినిట్స్. నా దిస్ నో బ్లడ్ సప్లై టు మై బ్రెయిన్ యాక్చువల్లీ, సో బ్రెయిన్ డెడ్. బట్ సంభవ్ నాకు ఇంకా కొన్ని భూమి మీద కొన్ని నూకలు ఉన్నాయి తినడానికి, కొన్ని బర్గర్స్ ఉన్నాయి తినడానికి, అలాగే కొన్ని స్కాచ్లు ఉన్నాయి తాగడానికి అని చెప్పి దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు అలాగే. సో అయితే చాలా పెద్ద రియలైజేషన్ వచ్చింది నాకు అప్పటి నుంచి, చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా కూడా అని చెప్పి. అప్పటి నుంచి నేను హెల్త్ విషయంలో నాకు అంత ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, నాలెడ్జ్ ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇంకా బాగా డీప్ రీసెర్చ్లు చేయడం, అసలు ఏంటి మనిషి చావు ఎందుకు వస్తుంది, త్వరగా ఎందుకు చావు వస్తుంది, మనిషికి చావు లేకుండా ఎలా చేయొచ్చు, యాంటీ ఏజింగ్ ఎలా చేయొచ్చు, మనకు వయసు ఎక్కువన్నా తక్కువ మన బాడీ ఏజింగ్ కాకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇలాంటి వాటి గురించి చాలా డీప్ రీసెర్చ్ చేయడం అది చేసి మొత్తానికి ఏంటంటే ఆ హ్యాబిట్ నుంచి నేను బయటకు వచ్చాను. యాక్చువల్లీ డ్రింకింగ్ అంటారా, డ్రింకింగ్ కూడా నాకు బాగానే చేసేవాడిని యూత్లో ఉన్నప్పుడు, 30స్లో ఉన్నప్పుడు కూడా బాగా, యాక్చువల్ 30స్లో ఉన్నప్పుడు ఎక్కువ చేశాను, బట్ ఆ తర్వాత బాగా తగ్గించాను. ఇప్పుడు నేను వీక్లీ వన్స్ లేకపోతే బై వీక్లీ వన్స్ తాగుతుంటాను, కానీ అది ఏదో డ్రింకింగ్ హ్యాబిట్, అది ఒక వ్యసనం టైప్ కాదు. అది ఏంటంటే జస్ట్ క్యాజువల్గా తాగడం, అది పెద్ద దానివల్ల బాడీ డ్యామేజ్ అయ్యేంత ఇది ఉండదు. అది కాక నాకు సేఫ్గా బాడీకి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఎలా తాగాలి అనే సీక్రెట్లు నాకు తెలుసు, కాబట్టి నేను అప్పుడప్పుడు తాగొచ్చు. అంటే ఎంత సీక్రెట్ తెలిసినా, డైలీ తాగినా, వీక్లీ 2-3 టైమ్స్ తాగినా వాళ్ళకి బాడీ డ్యామేజ్ అవ్వడం తప్పదు. ఆల్కహాల్ లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటూ, కరెక్ట్ హెల్త్ని బాగు చేసుకుంటూ, హెల్త్ని జాగ్రత్త చూసుకుంటూ, హార్మోన్స్ బాగుండేలా చూసుకుంటూ, ఎప్పటికప్పుడు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ని అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని కరెక్ట్గా ఇస్తూ ఉంటే హెల్తీగా ఉండొచ్చు. నేను ఎక్కడ తెలుగులో టైంపాస్లో హెల్త్ ఛానల్లో మాట్లాడాల్సిన ఇక్కడ మాట్లాడుతున్నాను, సరేనే ఇక్కడ ఆపుతుందా దానికి సంబంధించి. బట్ ఎనీవే, సో ఆ విధంగా నాకు కొంచెం రియలైజేషన్ వచ్చింది, నేను ఆ స్మోకింగ్ హ్యాబిట్ నుంచి బయటపడ్డాను. చాలామందికి చాలా కష్టం స్మోకింగ్ ఒకసారి స్టార్ట్ చేసాక బయటపడడం అనేది. వాళ్ళని ఆ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తేజస్విని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, అండ్ ఎవరు బిందు మాధవ్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. స్మోకింగ్ ఒక వ్యసనం వాళ్ళకు ఉంది, అక్కడి నుంచి వాళ్ళు బయట పడలేరు. ఇప్పుడు దానికి మనం స్మోకింగ్ క్వీన్ అంటాం, స్మోకింగ్ చేసినందుకు గాను వాళ్ళని బ్యాట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంకో మాట కూడా అన్నారు, అదేంటంటే ఓకే స్మోకింగ్ చేయడం తప్పు కాకపోవచ్చు, బట్ తను తన పర్సనాలిటీని హైడ్ చేస్తుంది కదా. అంటే స్మోక్ చేస్తున్నా కూడా ఆ విషయాన్ని తెలియకుండా బాత్రూంలోకి వెళ్ళి స్మోక్ చేస్తుంది, అది తప్పు కదా, ఉన్నది ఉన్నట్టు క్లియర్గా తన పబ్లిక్ అని చేయొచ్చు కదా అనేది ఒక ఇది. దాన్ని కూడా తప్పు పట్టడానికి లేదండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి అంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసు కాబట్టి, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కాబట్టి కొంతమంది అందరి ముందు పబ్లిక్గా ఇలాంటివి స్మోక్ చేయడానికి భయపడతారు. అంత ఎందుకు స్మోక్ చేస్తాడని తెలిసినా కూడా, నిన్న శివ స్మోక్ చేసి వస్తున్నప్పుడు సిగరెట్కి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పి ఆశు రెడ్డి అంటే ఇలా వీలు అడ్డం పెట్టి శివ వెళ్ళడం, వీలు అడ్డం పెట్టి పెట్టమని చైతో ఉండడం జరిగింది. అంటే పబ్లిక్గా అందరికీ తెలిసినా కూడా మాట్లాడడానికి కొంతమంది భయపడతారు యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఇలాంటి షోస్లో ఎదురుకుండా కనిపిస్తున్నా కూడా, స్మోక్ చేస్తున్నా కూడా. సో అలాగే ఉంటుంది మన ఇండియాలో చాలా వరకు ఇలాగే ఉంటాయి సోషల్ స్టిగ్మాస్. అంటే సెక్స్ గురించి మాట్లాడాలంటే ఏదో అయిపోయినట్లు, ఏదో మాట్లాడదు, ఎక్కువ మంది పిల్లలకి అనేది ఇక్కడే, అలాగే స్మోకింగ్ ఆల్కహాల్
దీని గురించి పబ్లిక్గా మాట్లాడదు, తండ్రి కొడుకులు మాట్లాడదు, పిల్లలతోటి తల్లిదండ్రులు మాట్లాడదు. సో అదే అంత ఒక కొన్ని కొన్ని పనులు ఏంటంటే భయపడతారు యాక్చువల్లీ ఎక్కువ మంది. ఏదన్నా కొంచెం ఓపెన్గా మాట్లాడి ఉన్న మనకున్న ఇష్యూస్ని కూడా పబ్లిక్గా ఒప్పుకునే ఇది చాలా మందికి ఉండదు. అలా లేనంత మాత్రం వాళ్ళని మనం ఏమి తప్పు పట్టడానికి ఏం లేదు. బట్ తేజస్వి విషయంలో నాకు నచ్చింది ఇది యాక్చువల్లీ. ఏదున్నా కూడా తనది దాన్ని ఏమాత్రం సిగ్గుపడకుండా తన నెగిటివిటీని, తన నెగిటివ్ ఇష్యూస్ ఏమున్నాయి తన యాటిట్యూడ్లో, వాటిని కూడా బయటకు ఒప్పుకుంటూ ఉంటుంది. ఇది ఒకసారి చూస్తే తన టాక్సిసిటీ, తన టాక్సిక్ బిహేవియర్ వల్ల తన రెండు రిలేషన్షిప్స్ ఎలాగ పాడినాయో అది కూడా చెప్పింది. ఈ సాధనకి ఎవరు చెప్పుకోరు యాక్చువల్లీ. ఓకే, ఎనీవే, సరే, మీకు బహుశా నా విశ్లేషణ నచ్చి ఉండకపోవచ్చు, కొంచెం శృతి ఎక్కువ మాట్లాడాను. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ విషయంలో ఎక్కువ డ్రాగ్ చేయకుండా, ఈ విషయంలో మనుషుల్ని స్మోకింగ్ హ్యాబిట్ని బట్టి నెగిటివ్ చేయకుండా ఉంటేనే బెటర్. స్మోకింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్, బట్ స్మోక్ చేస్తున్న వాళ్ళు బ్యాడ్ కాదు, అది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎనీవే, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ఈ ల్యాండ్ కనిపిస్తుంది సార్. ఇదంతా మోస్ట్ ప్రాబబ్లీ నేను బహుశా ఈ ల్యాండ్ తీసుకుందామని చూస్తున్నాను. తీసుకుంటే ఇక్కడ హెల్త్ రిలేటెడ్ చిన్న ఇది పెడదామని ప్లాన్, చిన్న కన్సల్టెన్సీ లాంటిది స్టార్ట్ చేద్దామని, చిన్నది ఏదన్నా ఇక్కడ ఒక టెంపరీ చిన్న సెటప్ లాంటిది ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసి చేద్దామని ప్లాన్. మామూలుగా ఏంటంటే కొంచెం సిటీకి దూరంగా కొంచెం పెద్ద ల్యాండ్ తీసుకుని చిన్న ప్రకృతి ఆస్తమం పెడదామని అనుకున్నాను. కానీ స్టార్టింగ్లో దానికంటే ముందు ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అసలు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నది, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది అది చూద్దామని. సో బిగ్ బాస్ అయిపోయాక ఒకసారి చిన్న ప్లాన్ చేసి ఒకటి చిన్న సెటప్ చేసి ఒకవేళ ఇది వర్కౌట్ అయితే అప్పుడు పెద్ద స్థాయిలో స్టార్ట్ చేద్దామని ప్లాన్. ఒకవేళ అయితే సక్సెస్ అయితే నేను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్లీ ఆరోగ్యం మహాభాగ్యం అంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.